లో కర్ర తీసుకొని మణికట్టు బాగా రొటేట్ చేస్తా, స్ట్రైట్ గా ఉండాలి, భుజానికి సమానంగా చెయ్యి. తర్వాత హ్యాండ్ చేంజ్, ఎడమ చేయిలో తీసుకోండి, ఓకే. రెండు చేతులు చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మధ్యలో పట్టుకోండి, సేమ్ పైన పెట్టి మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, రెండు చేతులు కలిపి చేస్తున్నాం. మీకు చూడండి యోగాలో కర్రసామి కూడా వచ్చేస్తుంది నిదానం. బాగా దిప్పాలి, ఈ భుజాల వరకు వస్తుంది పెయిన్, చేతులు పిడికిలు మారవు, మళ్ళీ చేతులు పిడికిలు అలాగే ఉంటది, పనికట్టు తిరుగుతుంది. ఇలా చేసినప్పుడు ఈ చెయ్యి మొత్తం ఇంతవరకు వస్తుంది పెయిన్, ఓకే, చేతులు మార్చదు, ఓకే, స్టాప్. నెక్స్ట్ కింది నుంచి పట్టుకోండి చేతులు, కింది నుంచి కనిపిస్తుంది కదా, రైట్ అప్ అండ్ డౌన్ డంబెల్స్ చేస్తాం కదా, డంబెల్స్ చేస్తుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ కర్ర పై తీసుకోండి, వెనక్కి బ్యాక్ ఫ్రంట్, మొత్తము వెనక నుంచి ముందుకు తీసుకొచ్చేసాను కర్ర, ఓకే, బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్, ఓకే, స్టాప్. భుజాల మీద కర్ర పెట్టండి, మెడ మీద ఉంటుంది, కరెక్ట్ గా మెడ మీద ఉంటుంది, రెండు చేతులు ఈ కర్ర మీద ఉంటాయి. ఇప్పుడు కర్ర పొడుగు ఎందుకు ఉండాలి అని చెప్పిన మీకు ఇప్పుడు అర్థం అవుతుంది, కర్ర పొడుగు ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా చేతులు వస్తాయి, కర్ర చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి చేతులు వాలిపోతుంది. ఎస్, భుజాల మీద కర్ర పెట్టేశాం, భుజాలకు సమానంగా చేతులు ఉన్నాయి, కర్ర ఉంది. ఇప్పుడు బెండ్ అవుతాం ఎడమ వైపు, లే 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 లే, పైన చేయి కింద చేయి స్ట్రైట్ ఉంది నాది, అలాగే సైడ్ బెండ్ అయిపోయాను ఎడమ వైపు. ఇక్కడ ఆగాలి కొద్దిసేపు, మళ్ళీ రైట్ సైడ్ బ్యాండ్ 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 బ్యాండ్, ఇప్పుడు చూడండి పైన చెయ్యి కింద చేయి స్ట్రైట్, మాక్సిమం స్ట్రైట్, కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఎడమ వైపు చేయండి, మీకోసం ఉంది కదా, ఈ మీరు కర్ర తీసుకున్నప్పుడు ఒకవైపు కొంచెం మందంగా ఒకవైపు సన్నగా ఉంటుంది, మామూలుగా లాటిన్ కర్ర కాకుండా కర్రసాము కర్ర అంటే ఇస్తారు, ఆ మందంగా ఉన్న వైపు పట్టుకుంటారు, పట్టుకొనేసి జస్ట్ పట్టుకొని నిలబడతారు అంతే, బ్యాలెన్స్ లెఫ్ట్ హ్యాండ్ లో రైట్ హ్యాండ్, ఫస్ట్ రైట్ హ్యాండ్ పట్టుకున్నాం, ఈ మొత్తం పైన మొత్తం పెయిన్ వస్తుంటది, జస్ట్ కొంచెం బరువు ఉన్నటువంటి కర్ర అయితే పెట్టారు కొద్దిసేపు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఏ చేయితే మనం బలహీనంగా ఉందో కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంటది, స్ట్రైట్ ఉండాలి, భుజానికి సమానంగా ఉండాలి చెయ్యి, కర్ర మొత్తం ముందుకే ఉంటుంది, కేవలము ఒక జాన కింది నుంచి ఒక జాన మాత్రమే ఉంచి ఆ జాన ప్రాంతంలో మీ పిలికి ఉండాలి, ఓకేనా. అది వన్స్ అగైన్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా